हेलो फ्रेंड्स, हाय, अस्सलाम वालेकुम, नमस्ते, वेलकम टू माय चैनल, वेलकम टू अनदर व्लॉग। मॉर्निंग अयिते बिजी शेड्यूल काबट्टी पिल्ललकी स्कूल कोसम मोत्तम कुकिंग अंता रेडी चेयाली। सो मॉर्निंग अयिते कुकिंग चाला फास्ट गा चेयाली, क्यारियर्स कदा। सो इदी राइस पेट्टा अन्नमाट स्टार्टिंग। इदैतंटे पालु वेड अवुतुंदी, वेल्लेटप्पुडु मा बाबुकी कोंचेम पालु इस्तानन्नमाट। सो अंदुकु वेट चेस्तुन्नानु। इदी नेक्स्ट एंटंटे पच्चनपप्पु कूर अन्नमाट, वंडुदामनि रात्रे नाइट नानबेट्टि उंचानु पच्चनपप्पु। सो इदी विजिल्स कोसम अयिते नेनु पेट्टेसानन्नमाट। सूपर फास्ट गा चेयाली कुकिंग अयिते। सो इवि 4-5 विजिल्स वरकु వదిలేయాలన్నమాట। సో నెక్స్ట్ ఏంటంటే ఇదైతే ఖాళీగా ఉంది, దీనిపైన టిఫిన్ వండుదామని ఆట కూడా రెడీ చేశాను। దోసపిండి అన్నమాట, గోధుమ పిండి దోశలు అంటారు కదా, అదే కొంచెం షుగర్ దోశల పైన స్ప్రింకిల్ చేసి క్రిస్పీగా వండితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటాయి। సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేయాలి, మా బాబుకి టైం అయిపోతుంది, సో వాడికి టిఫిన్ అన్నమాట। ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు వేసేద్దాం। మా అబ్బాయికి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసానమాట, ఇప్పుడు మా ప్రిన్సెస్ ఇప్పుడే లేచింది సనబుడ్డి। సో లేచి లేవగానే ఈ కోడిపిల్లలతో ఆడుతుందనమాట, ఒకటైతే దూకేసి పారిపోయింది, ఇంకోటి ఇది ఇలా దొరికిపోయింది అనమాట మా అమ్మాయి చేతికి। సో ఆడుతుంది, చాలా ఇష్టం కోడిపిల్లలు అంటే। ఈ పచ్చనపప్పు పోపు అన్నమాట, పచ్చనపప్పు కూర వండుదాని అన్నారు కదా, దానికి విజిల్స్ అయితే అయిపోయాయి, దీనికి మసాలా పెట్టాలి కదా। సో ఆనియన్స్, కొంచెం కరివేపాకు, జీరా, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి। మరి గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేస్తే చాలన్నమాట। అందులో ఈ పప్పు వేసేయడమే, అంతే చెనగపప్పు మసాలా కూర రెడీ। పోపులో పప్పు వేసేసి ఇంకా రెడీ అయిపోయిందని అర్థం కాదు, చూడండి ఇలా పలచగా ఉంది కదా, ఇలా పలచగా కాకుండా ఆ వాటర్ అంతా ఇంకా పప్పులో అదే అబ్జర్వ్ చేయాలి। సో ఇంకో 5-10 నిమిషాలు టైం పడుతుంది అన్నమాట వండాలి, లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేయడమే। అయిపోయింది పచ్చన పప్పు మసాలా కర్రీ।
बाहुबली ए रखे बाय सना। हेलो वेलकम बैक। ना ब्रेकफास्ट अयिपोयिंदी सिंगल दोसा एंड टी टाइम अयिपोयिंदी। हैव ए गरम गरम चाय। చాయ్ అయితే రెడీ అయిపోయింది. సో టీ తాగుతూ కొంచెం రిలాక్స్ అవుతూ టీవీలో సూపర్ సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట. సో 10 మినిట్స్ రిలాక్స్ టైం. మీకు చాలా రోజుల నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, చెప్పడం కాదు చూపిస్తాను. ఇదిగో మా ఇంటి పైన మామిడి చెట్టు అన్నమాట. ఇప్పుడు పిందులు వస్తున్నాయి, ఎండాకాలం కదా, సో పిందులు వస్తున్నాయి అన్నమాట. అదిగో చూడండి, మీకు కనిపిస్తున్నాయా కొమ్మల చివరిలో చిన్న చిన్న పిందులు? అదిగో చిన్న చిన్న పిందులు అన్నమాట. అవి మా మేడపైన పిందులు కదా పడిపోతున్నాయి, అంటే కాకులు చిలుకలు కొడుతున్నట్టున్నాయి, అవి కింద పడిపోతున్నాయి. అవి మా ఇంటిపైనే పడుతున్నాయి. ఇదిగో మా మెట్ల పైన ఆకులు కొమ్మలు ఈ పిందులు, కొత్తగా పిందులు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు ఆకులు కొమ్మలు పడేవి, పిందులు పడుతున్నాయి అన్నమాట. వెరైటీగా చిన్న చిన్న మీకు చూపిద్దామని ఇంకా క్లీన్ చేయలేదు అన్నమాట. ఆకులు పిందులు ఇవన్నీ మా మెట్ల పైన మా మేడ పైన నిండిపోయి ఉన్నాయి. పెద్దవి పళ్ళు అవి పడతాయో లేదో తెలియదు, కానీ ఇప్పటికి పిందులు మాత్రం పడుతున్నాయి. ఇవి తినడానికి పనికిరావు, పడేయడానికి మనసు రావట్లేదు. అసలు ఎంత బాగున్నాయో క్యూట్ క్యూట్గా మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. మా సనాకైతే అసలు తెలియదు కదా తనకి చిన్న చిన్న పిందులు అని, తినొచ్చా తినొచ్చా అని తిరుగుతుంటుంది. అప్పుడప్పుడు చేతిలో పట్టుకుంటే భయం వేస్తుంది అన్నమాట తినేస్తుందేమో అని. లైట్గా చిన్న చిన్నవే కాదు కొంచెం పెద్ద సైజులో కూడా ఉన్నాయి, పైన చూపిస్తాను మీకు. అది చూసారా పిందులు ఎక్కే కొద్ది ఇంకా పెద్దవే ఉంటాయి. ఇంకా సైజులో ఇంక కొంచెం పెద్ద సైజులో పెరిగాక పచ్చిగా ఉన్నా పర్లేదు, రాలినా కొంచెం కూర వండుకోవడానికైనా పప్పులో వేసుకోవడానికైనా బాగుంటాయి. ఇప్పుడైతే రాలుతున్నాయి, పెద్దవయ్యాక చూడాలి రాలతాయో లేదో. ఒకవేళ రాలితే మాత్రం కన్ఫర్మ్గా మీకు చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అన్నమాట. మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చింది. లంచ్ టైంలో అయితే తినదు, ఇప్పటికి పాపం బాగా ఆకలేసేస్తుంది. సో కొంచెం దోశ వేసిస్తే తింటుంది అన్నమాట, చాలా ఇంట్రెస్ట్గా తింటుంది, బాగా మండుతున్నట్టుంది పాపం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలు వచ్చేసాక ఇంకా బిజీ షెడ్యూల్ అందరికీ తెలిసిందే, చాలా పని ఉంటుంది. సో పిల్లలకి అన్నీ అందివ్వాలి కదా, బాగా ఆకలి మీద కూడా ఉంటారు. సో వాళ్ళకి హోంవర్క్ కూడా చేయించాలి కదా, సో నాకు కుకింగ్ టైం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. చూసారా ఈ కోడి ఈవినింగ్ అయ్యాక అరుస్తుంది వెరైటీగా. మా రాజమండ్రి కోళ్ళు అంతే, టైం చూసుకోవు, ఎప్పుడు పడితే అప్పుడు అరుస్తాయి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కన్ఫర్మ్గా క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్ మీకు కన్ఫర్మ్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్.